हेलो अंडी नमस्ते वेलकम टू मै चैनल देन मीकु ई रोज़ मोस्ट रिक्वेस्टेड वीडियो अंडी सो इंतक मुंदु 6 पीस सारी पेटिकोट चेप्पानु कदा 4 पीस सारी पेटिकोट चेप्पंडि अनि चेप्पि चान्नाळ्ळ नुंचि अडुगुतुन्नारु अन्नमाट सो ई रोज़ नेनु मीकु 4 पीसुल तोटि सारी लोपल लंगा उंटदि कदा मनकि सारी पेटिकोट एला कट चेसुकोवालि अनेदि नेनु मीकु ई रोज़ वीडियोलो चूपिस्तानु सो वीडियो के वेल्लिपोये मुंदु मीरेदैना ना चैनल चूस्तुन्नट्लयिते गनुक सब्सक्राइब चेसुकोंडि बेल सिंबल मीद टच चेसि आल मीद टच चेयंडि अप्पुडे नोटिफिकेशन्स अन्नी कूडा मीकु वस्तायि नेनु वीडियो अप्लोड चेस्ते वीडियोलोकि वेल्लिपोदाम ओके अंडि ఆ సారీ పెటికోట్ కోసం మనకి 2 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది బాగా హైట్ బాగా లావుగా ఉండే వాళ్ళ అనుకోండి ఒక పావు మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి కట్టింగ్ పీసుల్లోనే ఉంటాయి ఇవి కట్టింగ్ మనకి కావాలంటే కట్ చేసిస్తారు అన్నమాట సో అలాగ సరిపోదు అనుకుంటే గనుక ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే మనకి క్లాత్ ఇలా ఉంటుంది కదండి చూడండి ओके ने चाला सिंपल गा चेप्तानु मीकु ओकवेळ अर्थं काकपोते गनुक ना कमेंट सेक्षन लो कमेंट चेयंडि क्लियर चेस्तानु ओकेना सो मनकि क्लाथ अयिते इदि 2 मीटर्स क्लाथ कदा सो दीनिकि एड्जिलु एमैते उंटायो अदि ओक सारी अवनिवंडि ओक ड्रेस अवनिवंडि एदैना सरे एड्जिलु मन सेल्वेट अंटां कदा सो इटु पक्कन ओकटि इंकोकटि उंटुंदि कदा एड्ज सो मीरु दीन्नि एला फोल्ड चेस्तारंटे नार्मल गा इला पेट्टुकोंडि मड़ता पेट्टुकुंटे चूडंडि 6 पीस पेटिकोट अनुकोंडि मनं डबल फोल्ड लो पेट्टुकुंटां क्लाथ नि बट इदि 4 पीस पेटिकोट काबट्टि डबल फोल्ड अवसरं लेदु अंटे ओक मड़त अंटे చూడండి ఇది ఒక మడతలో అంటే రెండు ఉంటే మనకి ఒక మడతలో ఉన్నట్టు అదే ఇవి నాలుగు ఉన్నాయి అనుకోండి రెండు మడతల మీద ఉన్నట్టు అన్నమాట సో మనకి రెండు ఉంటే చాలు దీనికి సో ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకునేది మీకు చూడండి ఎడ్జ్లు ఈ రెండు కూడా ఎడ్జ్లు వచ్చే ఒక పక్కకి ఓకే చూడండి ఈ లెహంగా ఈ పెటికోట్ కోసం మనకి పెద్దగా మెజర్మెంట్స్ అయితే ఏముండు అసలు మెజర్మెంట్స్ అవసరం లేదు నేను డైరెక్ట్ కట్ చేసినా కూడా క్లాత్ మీద మీకు అర్థమైపోతుంది బట్ ఏంటంటే అందరికి ఇది ఎలా సరిపోతుందండి అని డౌట్స్ ఉంటాయి కదా చాలా మందికి దాని కోసం కొంచెం ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను అన్నమాట ఫస్ట్ మనకి లంగాకి బెల్ట్ బెల్ట్ అంటే మనం బొందు కట్టుకుంటాం కదండి సో బొందు కట్టుకోవడం కోసం ఒక బెల్ట్ అనేది తీసుకుంటాం కదా లంగాకి అది ఎప్పుడైనా కూడా ఒక 5 ఇంచెస్ 5 ఇంచెస్ అంటే ఫ్రంట్ కి 2.5 ఇంచెస్ బ్యాక్ కి 2.5 ఇంచెస్ వస్తుంది ఈ 2.5 లోనే మనకి 1/2 ఇంచ్ స్టిచింగ్ లోకి పోద్ది బ్యాక్ ఒక 1/2 ఇంచ్ స్టిచింగ్ లోకి పోద్ది మరి బెల్ట్ అటాచ్ చేస్తాం కదా సో బెల్ట్ వరకు ఆ పని అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే లంగా పొడవు పొడవు ఈ బెల్ట్ ఇన్క్లూడింగ్ దిస్ బెల్ట్ ఓకేనా అక్కడి నుంచి మీకు లంగా ఎంత పొడవు ఉండాలి అనేది మీకు తెలుస్తుంది కదండి సో టేప్ తో మెజర్ చేసుకోండి నేను ఇక్కడ 36 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను లంగాకి నార్మల్ గా ఇది సరిపోతుంది బాగా పొడవుగా ఉండే వాళ్ళకి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంతే అంతకంటే ఏమీ ఉండదు ఓకేనా సో 36 ఇంచెస్ పొడవు తీసుకున్నాను అయితే ఈ పొడవుకి మనం ఇంకా ఏమ యాడ్ చేయాలంటే కింద ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ 1/2 ఇంచ్ గాని 1 ఇంచ్ గాని యాడ్ చేసుకుంటాం ఇక్కడికి పొడవు సంగతి అయిపోయింది వెడల్పు వెడల్పు ఎలా తీసుకుంటాం అంటే నడుము చుట్టుకొలత అంటే మీరు లంగా ఎక్కడ కట్టుకుంటారో ఆ పార్ట్ చుట్టుకొలత నడుము చుట్టుకొలత సో నడుము చుట్టుకొలత ఎంత వచ్చింది 36 ఇంచెస్ ఉంది అనుకోండి నడుము చుట్టుకొలత దానికి ప్లస్ 4 చేయండి ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఓకేనా చేసి 36 4 ఎంత 40 ఇంచెస్ ఓకే 40 ని 4 తో డివైడ్ చేస్తే మనకి 10 ఇంచెస్ వస్తుంది కదండి ఈజ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకోండి अंटे मीरु इक्कड 11 इंचेस अनेदि मार्क चेसुकोवालन्नमाट लंगा की मनं आ 11 इंचेस एला मार्क चेसुकोवालो अदि नेनु चेप्तानु जस्ट ई ओक्क मेजरमेंट तोटे मीरु ई लंगा अनेदि कट चेसेयोच्चु ओकेना ओकवेळ 36 काकुंडा मी नडुमु चुट्टुकोलत 38 उंदनुकोंडि 36 प्लेस लो 38 पेट्टुकोंडि लेदु मी नडुमु चुट्टुकोलत 40 उंदनुकोंडि 40 ఇక్కడ 36 ప్లేస్ లో 40 పెట్టుకోండి ప్లస్ 4 ఈ డివైడెడ్ బై 4 అనేది కామన్ దేనికైనా వచ్చిన దానికి ప్లస్ 1 ఇంచ్ ఈజ్ కోసం యాడ్ చేసుకోండి ఓకేనా సో 11 ఇంచెస్ గుర్తు పెట్టుకోండి బెల్ట్ 5 ఇంచెస్ ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ బట్టి నేను ఈ
ఫోర్ పీస్ పెటికోట్ అనేది కట్ చేస్తాను మీ మెజర్మెంట్స్ ని బట్టి మీరు అలా కట్ చేసుకోండి యాజ్ ఇట్ ఇస్ ఇలా కుట్టుకున్నా కూడా సరిపోతుంది లేదు ఇంకా లావుగా ఉంటామండి సరిపోదేమో అనే డౌట్ ఉంటే ఒకసారి ఈ మెజర్మెంట్స్ అనేవి చూసుకొని మీ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు కట్ చేసుకోండి కట్ చేసేద్దాం ఓకే అండి క్లాత్ నేను పెట్టుకోమన్నట్టు పెట్టుకోండి ఎలా పెట్టుకోమన్నాను రెండు ఎడ్జ్లు ఒక వైపుకి రెండు ఎడ్జ్లు ఒక వైపుకి క్లాత్ ఒక్క మడతలోనే ఉండాలి ఒక్క మడత అంటే చూసారు కదా ఇది ఒకటే మడత రెండేసి ఉంటే గనక అవి రెండు మడతల లెక్క అన్నమాట ఫోర్ పీస్ పెటికోట్ కాబట్టి ఒక్క మడతలో పెట్టుకుంటే సరిపోతుంది ఓకే సో ఇటు ఎడ్జ్లు అంటే మనకి ఏవైతే క్లాత్ కి సాల్వేట్ చేస్తుందో ఆ ఎడ్జ్లు రెండు ఒక పక్కకి రెండు ఇంకొక పక్కకి ఇప్పుడు ఒక వైపు ఏం చేస్తారంటే మనం బెల్ట్ కోసం 5 ఇంచెస్ అనుకున్నాం కదండి ఆ 5 ఇంచెస్ ని మార్క్ చేయండి ओके ना 5 इंचेस इकड़ा मार्क चेसानु मध्यलो कूडा ओक पॉइंट लेवल कोसम अंते सो मन की ई पार्ट एदैते उंदो इदि बेल्ट कोसम मन कट चेस्तामंडि ओक स्ट्रेट लाइन गीसेसुकोंडि कट चेसेगलमंटे कट चेसेयंडि लेदंटे ओक स्ट्रेट लाइन इला गीसुकोंडि स्केल पेट्टि ఓకేనా ఈ చివర నుంచి ఆ చివర తీసేసాం కదా ఇప్పుడు దాన్ని కట్ చేసాను కట్ చేసి ముందు పక్కకి తీసాను ఓకేనా ఇది మనం బొందు పార్ట్ ఏదైతే ఉంటుందో బెల్ట్ కోసం కట్ చేసి పక్కకి తీసేసాం ఓకే పక్కన పెట్టేద్దాం పెట్టేసి మిగతా క్లాత్ ని చూడండి ఒక పక్కన మడుతుంటుంది కదా క్లాత్ కి అది పైకి పెడుతున్నాను పై వైపుకి ఫస్ట్ ఇక్కడి నుంచి లంగా పొడవు అనేది మార్క్ చేసుకోండి ఈ లంగా పొడవులో యాక్చువల్ గా 36 ఇంచెస్ 36 ఇంచులు నేను పొడవు తీసుకున్నాను కదండి ఆ పొడవులో పైన మనకి 2.5 ఇంచెస్ కొన్ 2 ఇంచెస్ అనుకోండి 1/2 ఇంచ్ మనకి బెల్ట్ ను ఇది అటాచ్ చేసుకోవడం ఖర్చులోకి పోతది కదా 2 ఇంచెస్ మనకి బెల్ట్ లో కలుస్తుంది ఆ 2 ఇంచెస్ ఉంచుకుంటే మీకు ఇంకా పొడవు ఉంటది అనుకుంటే ఆ 2 ఇంచెస్ ఉంచుకోండి లేదు ఆ 2 ఇంచెస్ ఈ పొడవులోంచి మీరు మైనస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అప్పుడు 36 లో 2 మైనస్ చేస్తే 34 ఓకే 36 ఇంచుల్లో 2 ఇంచులు మైనస్ చేస్తే మీకు 34 ఇంచులు ఉంటుంది ఈ 34 పైన బెల్ట్ 2 ఇంచులు మీ పొడవు లంగా పొడవుకి కరెక్ట్ గా సరిపోద్ది ఓకేనా సో అలా చూసుకోండి నేనైతే బెల్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కదా లంగా అనేది ఏంటంటే మనకి ఉతికేక కాస్త సింక్ అవుతా ఉంటుంది సో అలాంటప్పుడు మనం కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు కాబట్టి డైరెక్ట్ గా 36 ఇంచెస్ అనేది ఈ పై నుంచి కిందకి మార్క్ చేస్తున్నా ఓకేనా 36 ఇంచెస్ ఓకే అండి ఇక్కడికి వచ్చింది 36 ఇంచెస్ ओके स्ट्रेट चूसकोनी 36 की मन फोल्डिंग कोसम 1 इंच लेदंटे 1/2 इंच सरिपोद्दंटे 1/2 इंच ओके ना इक्कड 37 वच्चिंदी पोडवु एक्चुअल गा नेनु बेल्ट भागं उंचुकुने 36 इक्कड पेट्टानु काबट्टी अंत अवसर लेदंडि इदि याड चेसुकोवाल्सिन अवसरं लेदु कास्त पोडवु उंटे मंचिदि अनुकुंटे मीरु अला याड चेसुकोंडि ओकेना ई पोडवुकि ओक लैन अनेदि ड्रा चेसारु ఈ పెన్సిల్ ఏంటని చాలా మంది అడుగుతున్నారండి ఇదేమీ లేదు జస్ట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అన్నమాట మనకి వైట్ బ్లాక్ లో ఇవి అవైలబుల్ గా ఉంటాయి మీరు ఇది ఈ పిక్ చూపించడగా సరే వాళ్ళు ఇస్తారు అన్నమాట బట్ అన్ని చోట్ల దొరకదు దొరికితే లక్కీనే సో ఇలా కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి మనకి ఏదైతే 11 ఇంచెస్ వచ్చిందో ఆ 11 ఇంచెస్ ని మార్క్ చేయండి ఓకేనా 11 ఓకేనా అండి సో ఇక్కడి నుంచి ఏదైతే 11 ఇంచెస్ వచ్చిందో ఆ 11 ఇంచెస్ ని ఇక్కడికి మార్క్ చేయండి అలాగే అటు పక్కన ఓకేనా అండి కింద వైపు ఇటు పక్క నుంచి 11 ఇంచులు మార్క్ చేసాం అలాగే ఇంకొక పక్కన ఉంది కదా ఇంకొక పక్కన ఏంటంటే ఇటు పక్క నుంచి ఇటు పక్క నుంచి ఆ 11 ఇంచులు మార్క్ చేయండి ఓకే
ఒక వైపు నుంచి కింద వైపు మార్క్ చేస్తే ఇంకో వైపు నుంచి పై వైపు మార్క్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ పాయింట్ ని ఆ పాయింట్ ని కలిపేయాలి కలిపేద్దాం నా స్కేల్ పెట్టి చూడండి అది అక్కడ ఇది ఇక్కడ ఉంది కాబట్టి సో మనకి పాయింట్ ఆ లైన్ అనేది క్రాస్ గా వెళ్తుంది క్రాస్ గా టు పాయింట్స్ ని కలిపేద్దాం ఓకేనా ఈ కలిపిన లైన్ ని ఫస్ట్ పొడవు కట్ చేసి తర్వాత ఈ లైన్ కట్ చేసేద్దాం ఇది ఇలా కట్ చేసిన తర్వాత ఈ పైన మడతలో ఉంది కదండి ఓకే ఈ మడతలు ఇలాగా విడదీసేయండి सो इवे रेंडु पीसुलु कदा रेंडंटे चूडंडी ओकटी रेंडु दीनिकि कूडा पैन मडत उंटुंदि कदा आ मडतनि कट चेसेयंडि ओके इवि ओक रेंडु सो इवि रेंडु अवि रेंडु नालुगु पीसुलु कदंडि नालुगु पीसुलु बेल्ट कट चेसि पेट्टुकोंडि नेक्स्ट वीडियोलो ई फोर पीस पेटिकोट अनेदि एलाग स्टिचिंग चेयालि अनेदि नेनु चूपिस्तानु मीकु ई वीडियो नच्चिते लाइक चेयंडि डौट्स उंटे कमेंट चेयंडि क्लियर चेस्तानु थैंक यू फर् वाचिंग।